ఏ ఊర్లోనైనా హిందూ దేవాలయాల్లో ఆంజనేయ స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మరీ ముఖ్యంగా అసలు ఆంజనేయ స్వామి విగ్రహం లేనటువంటి ఊరంటూ ఉండదు. మంగళగిరిలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది. అదే మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం సమీపంలో ఉన్నటువంటి ఎంతో విశిష్టత కలిగినటువంటి శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయం. మంగళగిరిలోనే కాదు చుట్టుపక్కల కూడా దక్షిణముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దేవాలయం లేదంటున్నారు పండితులు. ఈ స్వామివారిని దర్శించుకున్నట్టయితే మనసులో ఏదైతే అనుకున్నారో అది తక్షణమే నెరవేరుతుందంటున్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు పండితులు కావచ్చు. ఈ యొక్క దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. మంగళగిరి నగరంలో ఆంజనేయ స్వామికి క్షేత్రపాలకుడైనటువంటి పేరుంది. నగరానికి నలువైపుల తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నలువైపుల నాలుగు ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. నారసింహ క్షేత్రానికి నాలుగు దిక్కులు కూడా ఆ యొక్క హనుమంతుడు ఉంటారన్నమాట. ఈయన క్షేత్రపాలకుడు అనమాట. ఇటు చూసినా కానీ నాలుగు దిక్కులు కూడా ఈ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే స్వామివారు దక్షిణాముఖంగా ఉంటాడు. ఎక్కడైనా కానీ మనకి తూర్పు కానీ ఇటు ఉంటారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే దక్షిణాముఖంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామివారు వీరు. ఈయన చాలా విశేషమైనటువంటి స్వామివారు అన్నమాట. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తమ యొక్క కోరికలు విన్నవించుకున్నట్లయితే 41 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి 41 రోజులు ఈ విధంగా ఆకు పూజ కానీ ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారికి సింధూర పూజ కానీ అభిషేకం కానీ ఆకు పూజ కానీ చేసుకున్నట్లయితే తన మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, వివాహం కాని వాళ్ళకి వివాహం, అదేవిధంగా సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇటువంటి మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అది త్వరగా అతిశీఘ్రంగా ప్రసారింపజేస్తారు ఈ యొక్క ఆంజనేయ స్వామివారు అనమాట. అటువంటి క్షేత్రం ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం అనమాట. ఇంకెక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారు క్షేత్రపాలకుడు, దక్షిణ దిక్కులు కూడా నాలుగు ఉన్నాయన్నమాట. ఇటు తూర్పు దిక్కు స్వామివారు క్షేత్రపాలకుడు, అదేవిధంగా దక్షిణం వైపు అటు పడమర అటు పశ్చిమ వైపు కొండ మీద స్వామివారికి అమ్మవారికి వెళ్లే గుడికి వెళ్లే మధ్యదారిలో ఆంజనేయ స్వామి కోరిక విన్నవించుకొని సింధూర పూజ కానీ సహస్రనామావళి అంటే తమలపాకుతో కానీ పూజలు, తమలపాకులతో కానీ పూజలు చేసుకున్న వాళ్ళకి అతి త్వరగా అతి శీఘ్రంగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత తన మనసులో ఉన్నటువంటి సంకల్పం అతి త్వరగా అతి శీఘ్రంగా. సురేష్ నామదేశ్య, రమేష్ నామదేశ్య, సహ కుటుంబాన ఐరారోగ్యైశ్వర్యాభిచేద్దం గోత్రం ముదర్గోలు గోత్ర భవస్య, శివశంకర్ రావు నామదేశ్య, కల్మావతి నామ్యాహ, రామేంద్ర నామ.